రోజు మా నాన్న ఒక పంచాయతీ జరిగింది. ఆ పంచాయతీ మీరు వింటే కన్నా బాగా ఫన్గా ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు మా నాన్న ఒక ఆయన, ఇప్పుడు మా నాన్న మా పెద్దనాన్న కొడుకులు వచ్చి ఒక వాళ్ళ ఇంటి విషయం అయ్యి, నాన్న పెద్దనాన్న నువ్వు పంచాయతీ వచ్చి నాన్న కొంచెం పంచాయతీ చెప్పు, మాకు న్యాయం చెప్పు నువ్వే అనేసి అడిగిన. ఏంది అసలు స్టోరీ మీరు వినే కన్నా ముందు ఏంటంటే ఈ స్టోరీలో, ఫస్ట్ మా నాన్న పంచాయతీ చెప్పమని మా పెద్దనాన్న మా చిన్న పెద్దనాన్న కొడుకులు మా నాన్న దగ్గరకు వచ్చినారు. దేని గురించి, అసలు వాళ్ళ నాన్న చనిపోయి కరోనా టైంలో వాళ్ళ నాన్న చనిపోయినాడు 3 ఇయర్స్ అట్లా అయితే. వాళ్ళమ్మ రీసెంట్గా పోయిన నెలలోనే ఇలా చనిపోయింది. మా పెద్దమ్మ చచ్చిపోతే ఏం చేసినాడు ఆ పిల్లోళ్ళు, వాళ్ళకు అక్క ఉంది చిన్న, మా అక్కకు భూమి మా అమ్మ ఇవ్వాలంట అంది. ఆమెకి పెళ్ళి కట్నం చేసి పెళ్లి చేసినాం కదా, ఇంకా ఎందుకు ఇవ్వాలి భూమి, ఇట్లా మా నువ్వు చెప్పు నాయనా, చెప్పు చిన్న న్యాయం అంటే, ఒరే ఇవన్నీ ఎందుకురా, మీ నాయన అడిగితే సరిపోతుందిరా అవన్నీ, మీ నాయనకు ఫోన్ చేసి అడుగు అంటాడు. మా పెద్ద నాయన చనిపోయే 2 సంవత్సరాలు అయిందండి, నువ్వు ఏం న్యాయం చెప్తారో నాన్న, నీకే ముందు మధ్యమారు అవసరం అన్నవి అన్నీ అవన్నీ కల్పించుకొని పంచాయతీ పెట్టడము అసలంటే. మళ్ళీ వాడు ఏం చేసినాడు, వాడుగా లేకుంటే ఎవరినన్నా అడగచ్చు కదా, ఈయనకే ఫోన్ చేసి అడిగితే ఈయనకే ముందు మతిమారుపు సరిగ్గా గుర్తుండడం ఆరోగ్యం బాగాలేక వాడు మళ్ళీ ఫోన్ చేసి, చిన్న మా అమ్మ నాకు అకౌంట్ చేయించింది కదా, మా అమ్మ అకౌంట్లో డబ్బులు ఉంది, మా అమ్మ చనిపోయింది కదా, ఎవరి పేరు ఆ పొద్దు నామినీగా ఎవరిని పెట్టించింది, ఆయన నువ్వు పోయినావు కదా అకౌంట్ చెప్పిందంటే, అవును రా పోయినా నిన్నే పెట్టింటాది, ఎందుకు మేమని అడిగితే సరిపోదు ఒక మాట అంటాడు ఈయన. ఏనాయినా నీకేమైనా మైండ్ పని చేస్తుందే లేదా తిక్కనా నీకేమన్నా, ఆయన ఆమె చచ్చిపోయి కూడా నెల అయితే మళ్ళీ మేమని అడిగితే అవును కదా చచ్చిపోయింది కదా అంటాడు. మళ్ళీ ఈ పెద్ద పెద్ద నాకైతే మళ్ళీ వాడు మళ్ళీ ఏమో దానికి ఏం చెప్తాడు, మరి ఇవన్నీ రోజు ఈ భూముల గురించి దీని గురించి ఎందుకురా తకరారు, మేమ మీ నాయన దగ్గర పెట్టి మాట్లాడితే సరే, ఎన్నిసార్లు చెప్పాను నాయన వాళ్ళు చచ్చిపోయినారని నీకు అని, నేను మధ్యలో నువ్వు గమ్మనండి నేను వస్తాను వాళ్ళమ్మ ఉంది కదా నీకు తెలుసా అంటాడు నన్ను. చచ్చిపోయింది నాయన వాళ్ళమ్మ అంటే నవ్వి నవ్వి చచ్చినాయన. అయితే ఈయన ఏంది మనం చెప్పిన వాళ్ళ ఆయన కాన్సెప్టే వేరే, వాళ్ళు అన్యాయం చెప్పాలా నేను ఏదో అనుకుంటాడు, మతికి ఉండదు ముందు నీకు గుర్తులేదు వాళ్ళు చచ్చిపోయినారు చెప్పిన మాట ఈనాడు. వాడేమో పెద్దగా ఏం చిన్న నీకు తలకాయ నచ్చింది పోనీ నువ్వు న్యాయం చెప్తావని వచ్చి నువ్వేంది మధ్యలో మా ఏమని తొడుకురా మా చచ్చిపోయిన వాళ్ళు గుంతలు వాళ్ళు నెట్ట తొడుకొని రావాలి చచ్చిపోయింటే వాళ్ళు అని ఆ వాడు ఒకడు అట్లా చేస్తా అంటాడు. ఒరే మీ అమ్మ ఇంత పని చేసిందిరా ఇట చేసిందిరా నీకు, నాకు చెప్పనన్నా చెప్పలేక మాట అన్నా అంటాడు. హాయ్ ఫ్రెండ్స్, మా నాన్నకైతే ఒక ఫోన్ వచ్చింది ఫ్రెండ్స్, ఎవరి నుంచి మా చిన్నాన్న మా పెద్దనాన్న పిల్లల దగ్గర నుంచి వచ్చింది. వాళ్ళ అయితే మా పెద్దనాన్న చనిపోయి 2 ఏళ్ళు అయింది, మా పెద్దమ్మ చనిపోయి పోయిన నెల చనిపోయింది. ఏం వాడే ఫోన్ చేసినాడు, ఏం చేసినాడు చిన్నయన మా అమ్మ అకౌంట్ ఎవరు పెడతారు నామినీ ఎవరిని పెట్టింది, మా అమ్మ అకౌంట్లో డబ్బులు ఉంది నేను తీసుకుంటాను ఎట్లా చిన్నయన అంటే, ఆమెను ఏమంటాడు ఎందుకురా మీ నాయన తొడుకొని వచ్చే సరిపోతుంది కదా, మీ నాయన కదా తీసుకోవాల్సి, మీ నాయన వచ్చి అన్నీ తీపించాడు కదా అంటాడు. ఆమెనండి యాంటాడు మా నాయన అంటే, యాంటాడు ఫోన్ చేయరా వచ్చాడు అంటాడు. ఫోన్ చేసినా రాడు చిన్నయన అంటాడు. ఎందుకురా నాకు చెప్పు, నా మాట చెప్పండి, నీకేమైనా మెదడు ఏంది చిన్నయన, మా నాయన చచ్చిపోయి 2 ఏళ్ళు అయింది మళ్ళీ ఎట్టొచ్చాడు నువ్వు చెప్పామంటే, అవును కదా మర్చిపోయినారా, సరే ఏంది మేము అకౌంట్ సరేరా ఇంకా అట్లయితే మీ నిన్నే పెట్టిండాలరా ఆ రోజు నామినీగా, డెత్ సర్టిఫికేట్ ఎత్తుకోకపోతే నీకు ఇచ్చారా లెక్క, ఒరే ఇంత పని ఎందుకురా అసలు మేమని దొడుకొని వచ్చేపోదురా అని అంటాడు. మళ్ళీ అంతలేకే రోజుసేపటికే అంతలేక అంత మంత మారిపోతుందా అనుకుంటా నేనైతే. అంటే ఏం చిన్న ఆయన ఆమె చనిపోయింటేనే కదా నిన్ను అడిగేది, బా నువ్వు నాకు తిక్క పట్టించవే నువ్వు బా ఆడినవు ఇంత మత మారిపో నీకు అని అంటాడు. ఆమెను ఇట్టా చేస్తా అంటాడు ఈయన, వాళ్ళు వచ్చి మా నాయనే పంచాయతాడు కదా మా నాయనే చెప్పాలా, పెద్ద నవ్వచ్చు అంటది నాకైతే నవ్వచ్చు అంటది వింటాండ కదా నన్ను నవ్వచ్చు అంటది, ఏది నన్ను ఇట చేస్తున్నావు నువ్వు, వాళ్ళు అడిగేది ఏంది నువ్వు చెప్పేది ఏంది, సంబంధం ఏమన్నా ఉంది, పెద్దనాయన తొడుకోరామంట పెద్దనాయన చచ్చిపోయి 2 ఏళ్ళు అయింది పెద్దమ్మ చచ్చిపోయిన నెల అయితే అందంటే, నాకు చెప్పనన్నా చెప్పలేదు అంటాడు. మళ్ళీ లాస్ట్కి వచ్చే ఫ్రెండ్స్ చెప్పినా ఆయనకు బాగాలేదు కాబట్టి ఆయన తొడుకోం వల్ల నేనే వయసు వచ్చిన నువ్వు ఆడిపోతే రాకూడదు అంట కదా ఈడే ఉండాలా, అందుకని నువ్వు పోవద్దు అందుకని నీకు చెప్పినా నానా నేనే వయసున అంటే అట్లా నా అందుకే నాకు గుర్తు లేదు అంటాడు. నీకు చెప్తాను కదా నీకు గుర్తు లేకుండా కానీ విషయము, మొన్న ఏం చేసినాడు ఈసారి మొన్న నాకు నిద్ర పడలే 2 గంటలప్పుడు 3 కొలేసి ఇంక నాకు నిద్ర రాలేదులే, ఇంక ఎట్ట 5 క్రియ క్యారీ చేయాలా, 3 లేసి ఇంక ఇంట్లో రొంత అంగడి రాక అదంతా రోతగా అంటే అవి సర్దుదాం లేనేసి లేదు సర్దుతా ఉన్నాయి.
ఇంకా మా నాన్న కూడా నాతో పాటలు వేసి నీకు నిద్ర రాలేదని అందరు నిద్ర లేవడం చంపుతున్నావు అంట ఇట అని అని అన్నాడు. నువ్వు మారిచే వాళ్ళు లేచారంటే నువ్వు చేసే సౌండ్లోకి లేరా ఇంట్లో వాళ్ళు అని అన్నాడు. మా ఆయన మా అతలో ఉండే అంటే వాళ్ళు నిద్రపోతారు, మిషన్ కుడతానే నిద్రపోతారు, నీకు అంత సౌండ్ అయినా నువ్వు లేచినవనైనా ఇంకా పోయి ఎట్లా ఇంకా నాలుగైతే అందులే ఇంకా అయితే ఇందులే మళ్ళీ పనుకుంది నువ్వులే పనుకున్న పొద్దనా నీకు అంత నిద్ర రాకుండే అని చెప్పిన. ఆయన ఏందో మాట్లాడితే అట్ట అట్ట ఉన్నాడు. పొద్దున ఇంకా ఏం చేసినాడు మాట్లాడి ఇంకా నేను బయట ఇంట్లో అంగటి రాక అయిపోతానే ఆఫ్ చేసి లైట్ ఇంకా బయట పోయి కసులు దోసుకుంటా గిన్నెలు కడుక్కుంటా వంట రూమ్లో పని చేసుకుంటాను. నిద్రపోయినాడు, నిద్రపోయి లేచినాడు 6 గంటలకు లేచినాడు. 6 గంటలకు లేచినాక నాన్న టిఫిన్ పెడతానని నీళ్లు తోడిచిన, నీళ్లు పోసుకున్నాడు, టిఫిన్ పెట్టిన ఉప్మా చేసిన, పాలు తాగినాడు, మాత్ర వేసుకున్నాడు, ఆమె పనుకొని నిద్రపోయినాడు. నిద్రపోయినాడు, నిద్రపోయినాడు 10:30కో 11కో లేచినాడు. ఇంకా సిగట్లు అంతా నిద్ర లేదు కదా, 11కి లేచినాడు. లేచి ఆమె లేచి మెల్లంగా లేచి బ్రష్ తీసుకొని ఇక్కడ హాల్లోనే పెట్టుకుంటాడు, హాల్లో బాత్రూంలో పెట్టాడు బ్రష్. ఆయన హాల్లోనే పెట్టుకొని బ్రష్ తీసుకొని పోతున్నాడు. నేను మిషన్ కొట్టుకుంటాను. ఏంటి నాన్న బ్రష్ తీసుకుపోతున్నావు అంటే ఏంది మేము వాళ్ళు నిద్ర పట్టేసింది 10:30 అయింది మేము మొహం కడుక్కోకుండా తినుకున్నా నువ్వు నా లేపేది లేదా నన్ను తినేది తినేమని ఏం మంచి మేము నువ్వు అంటాడు. నన్ను అయితే నవ్వి నవ్వి మా చెల్లెలకి చెప్పి నవ్వి నవ్వి చచ్చినాను నేను. అయితే ఇప్పుడు దాకా నువ్వు లేచినావు, సీకట్లో లేచినావు, నిద్ర పట్టలేదు అన్నావు, 5 మళ్ళీ 4 పనుకున్నావు, 6 లేచినావు, టిఫిన్ తింటావు, నీళ్ళు పోసుకుంటేవి, టిఫిన్ తింటే బాత్రలు వేసుకుంటే పనుకొని ఇప్పుడు లేచి నువ్వు మళ్ళీ లేదంటావా, సరే పో కడుక్కరా పొంగో సార్ టిఫిన్ పెడతానని చెప్పినా నేనైతే. అట్లా జరుగుతా అంటారు తెలుసు మా నాన్నకితో. ఆయన బాగైంది కాలేమో బాగుంది కానీ ఊరికి పోతానని చెప్తాన్నాడు. ఇంకా 4 రోజులు ఉండు పోదువులే, కొంచెం ఉంది ఇంకొక లైట్గా ఒక కొంచెం అంటే కొంచెం ఉంది, 6 రోజులు మానిపోతే పోదువులే అంటే చెప్తే వినడంలే, నాకు మండి పని చేయడంలే, ఇక్కడ పొద్దు పోవడంలే, నాతో ఇక్కడ మా మన ఊరికాడైతే బాగుంటుంది, నేను పోతా అని చెప్తున్నాడు, వద్దని చెప్తారు అమ్మ నేను సీట చేయొచ్చు అంటాడు. అయినదైతే భలే తమాషగా ఉంటుంది, ఒక్కోసారి అయితే నవ్వి నవ్వి చేస్తారు. అన్నం తింటాడు, మళ్ళీ తిన్నాక నేను అన్నం తిన్నానా నేనా నిజంగా తిన్నానా అంటాడు. మళ్ళీ తినలేదు ఇంకోసారి పెట్టమంటావు అంట నేనైతే. మా అక్క అయితే ఆయనకు 600 డబ్బులు ఇచ్చింది. మా చెల్లెలు హాస్పిటల్లో ఉన్నప్పుడు అన్నీ చూపించేసి నేను కూడా తిరిగినా కదా, నేను కూడా చూపించిన కదా, 600 డబ్బులు ఇచ్చింది. ఆయన ఏం చేస్తాడు ఇదంతా ఇంకా ఇప్పటి వరకు నేను 2-3 నెలల నుంచి పెట్టినా తిరిగినా చేసిన ఎడన్నా ఉంది బుజ్జమ్మ నాకు ఖర్చులు కట్టుకోమని 600 ఇచ్చింది, నువ్వు అది తీసుకున్నావు నా లెక్క నాకే అంటాడు. నేను తీసుకున్నాను నీ ఊరు పోయేటప్పుడు ఇచ్చా, నువ్వు పత్యం ఉండవు అయ్యంటే అవి తినాలని తీసుకోవాలి, నీకు లెక్కతో ఏం పని, నీ ఊరు పోయేటప్పుడు ఇచ్చాలే మనం అని అని చెప్తా. ఏమైనా అదే చెప్తాడు, ఇంకా ఫస్ట్ ఇచ్చినదేనా ఆమెనా వాళ్ళందరికీ మా ఇక్కడికి మా చెల్లెలకి ఫోన్ చేసి చెప్తాడు ఇంకా 600 నేను రోజు 300 పెట్టి కట్టు కట్టించానే, ఆ రోజు హాస్పిటల్కి పంపించానే, ఆ తొడుకొని పోతానే, అది ఆయన ఆ లెక్క ఒక్కడే గుర్తుంటుంది నా లెక్క అంటాడు ఏమన్నా అంటే అట్లా చేస్తూ అంటాడు. కోడి గుడ్డేమో పెట్టింది తీసుకొని వచ్చాడు.